రేపు జరగబోయే ఎన్నికకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలందరూ ముందుండి ఒక ప్రణాళికాబద్ధంగా ఓటర్లను తీసుకెళ్లి బూత్కు తీసుకెళ్లి ఓటేసుకునే కార్యక్రమాన్ని ఎక్కడా చిత్తశుద్ధితో ఎక్కడైనా నెగ్లెక్ట్ చేయకోకుండా ఈ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకుంటే తప్ప గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓబిరెడ్డిపల్లెలో ఎంపీడీసీ వ్యక్తికి భారీ మెజార్టీ తీసుకురావాలని, జెడ్పీడీసీకి ఎప్పుడు కన్నీ వినియోగని రీతిలో మండలంలో 10,000 పైచిలకు మినిమం మెజార్టీ తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని, ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఒక్కటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల్ని ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాన్ని గుర్తు చేసి తల్లుల దగ్గరికి వెళ్ళి అమ్మా మీకు చేస్తున్న కార్యక్రమాలు మీకు అమ్మఒడి వస్తుంది మీరు చేస్తున్న మీ పిల్లలు చదివిస్తున్నారు మీకు నేతన నేస్తం వస్తుంది కాపు నేస్తం వస్తుంది మీ డ్వాక్రా రుణాలన్నీ మాఫీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు ఆయనకు కృతజ్ఞతగా మనం అందరం బూత్కి వెళ్ళాలా బూత్ దగ్గరికి వెళ్ళేసి ఆయనకు ఓటు వేసినప్పుడే మనం ఈ కార్యక్రమాలని మంచి కార్యక్రమాలు ఇలాంటివి కొనసాగించండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినట్టు జరుగుతుంది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరందరూ ఓట్లకు ఖచ్చితంగా రావాల్సిందే ఓటు మీ ఓటు మీ రుణాన్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మీ రుణాన్ని తీర్చుకోండి అని చెప్పి ఒక కార్యకర్తలు ఓటర్ల దగ్గరికి వెళ్ళి ప్రతి ఓటర్ని వాళ్ళ మైండ్ని మార్చి మన సైడ్ మలుచుకొని వాళ్ళతో ఓటేసుకునే కార్యక్రమాన్ని ఈ కార్యకర్తలు చేసుకోవాలని ఉన్నే సమయం చాలా తక్కువ ఉంది స్థానిక సర్పంచ్ రామారావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ప్రజా ప్రతినిధులు కుటుంబ సభ్యులందరికీ కూడా కేంద్రం ప్రజలకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మరి మీకందరికీ తెలుసు ఈరోజు 40 సంవత్సరాలు పార్టీ 40 సంవత్సరాలు ఇండస్ట్రీని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు స్థానిక ఎన్నికల్లో మా జెండా పెంచేసిన పరిస్థితి మనం కూడా చూస్తాం. 2 రోజుల కిందట అలాంటి కనీసం ప్రజలు ముందుకు పోయే పరిస్థితుల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరో 20 సంవత్సరాల పైన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి నడిపినటువంటి పార్టీని పూర్తిగా జెండా పెంచేసి ఎన్నికల నుంచి పట్టుకున్న పరిస్థితి మనం చూస్తాం. ఎందుకొచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు అంటే అందులో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంవత్సరంన్నర కాలంలోనే ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు అయితేనే అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే కనీసం ప్రతిపక్షానికి ఎక్కడా కూడా 10% కూడా సంక్షేమ పరిస్థితి తీసుకొచ్చారు. గడిచిన నెలలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ దాదాపుగా 90% రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు కూడా ఏకపక్షంగా మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.